మన పార్టీ భవిష్యత్తు మన పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక అంకిత భావం తోటి పార్టీ కోసం నిజాయితీగా కృషి చేసే వ్యక్తి ఆయనలో ఆయనలో మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి నాకు అర్థమైంది ఏంటంటే చాలా సాధారణమైన వ్యక్తి కష్టపడి సమాజానికి ఉపయోగపడదాం నమ్ముకున్న వ్యక్తులకు నిలబడదాం అనే ఆలోచనతోటి ఆయన చేసిన ప్రయాణాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు స్వాములు గారు మన జనసేన పార్టీలో చేర్తే ఖచ్చితంగా ఇతరులకు ఆదర్శవంతంగా నిలబడి మన పార్టీ కోసం రాష్ట్ర నలుమూలల బలోపేతం చేయడానికి మన స్ఫూర్తిగా స్వాములు గారు కృషి చేస్తారని ఆయనతో పాటు వచ్చిన నాయకులందరికీ కూడా మన స్ఫూర్తిగా ఈ రోజు మిమ్మల్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో మీరు ఒక నిబద్ధతతోటి ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ విజయం రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా మన రాష్ట్రానికి అవసరం మీరందరూ కూడా దానికి పని చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయానికి స్వాగతిస్తూ ఇప్పుడు స్వాములు గారిని నేను మాట్లాడమని కోరుతున్నాను మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మన కళ్యాణ్ బాబు గారు మేము మాట్లాడేదంత కూడా మీకు వినపడుద్ది దయచేసి మీరు నా మీద ఏ మాత్రం గౌరవన్నా సరే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి ప్లీజ్ ఎందుకంటే మనం ఒక పండగ వాతావరణంలో వచ్చాం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పూనకు వచ్చు దివాసంగా అయితే దాని కాదు ఈరోజు ఈ పండగ వాతావరణం మీ అందరి ముందు జరుపుకోవడం అనేది అది ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక కొండంత అండగా ఉండే పార్టీ అని మీకు సభా ముఖ్యంగా తెలియపరుస్తున్నాను అలాంటి పార్టీలో మనం చేరటం అనేది చాలా అదృష్టం అని మీకు మా నేను భావించాలి మీరు భావించాలి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయిలో ఎలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా పార్టీని బలోపేతంగా నాతో మీరు మీతో నేనుగా అది కళ్యాణ్ బాబుకి కొండంత అండగా ఉండాలని నేను మీ అందరిని కూడా ఆశిస్తున్నాను ప్రార్థించుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా అయితే చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం యొక్క విధానాలు అవ్వచ్చు వాళ్ళ చర్యలు అవ్వచ్చు ప్రభుత్వం దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటిది ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది దానికోసం మల్లంటాళ్ళంతా కూడా నడుంగట్టి పవన్ కళ్యాణ్ బాబు గారికి ఆయన మన శక్తి అంతా కూడా ఉపయోగపెట్టి పార్టీని బలోపేతం చేయాలని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన స్వాములు గారు రాకతోటి ఈ ప్రాంతం అంతా దద్దరిల్లింది ఈ రోజున ఒక అద్భుతమైన పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రకాశం జిల్లానే కాదు అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను